క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించిన కన్నుల నిరూపమే సినిమా జూన్ 29 రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్దామని ఇది ప్రెస్ మీట్ పిలిచామండి. నా పేరు బిక్స్, నేను సినిమాకు డైరెక్టర్ కమ్ రైటర్ అండి. ఈ సినిమా జూన్ 29 అరౌండ్ 60-70 థియేటర్స్లో మేము ప్లాన్ చేస్తున్నామండి రిలీజ్ చేయడానికి. సో మా ఈ సినిమాను చూసి వీళ్ళకు అంటే కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళకు రిలీజ్లో హెల్ప్ చేద్దామని ముందుకొచ్చిన రామారావు గారికి మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. హరిహర చలనచిత్ర వాళ్ళది బ్యానరు. సో సినిమా చూసేసి వాళ్ళు సార్ చాలా ఇంప్రెస్ అయ్యారు, ఇంప్రెస్ అయ్యి మీకు రిలీజ్ చేయడానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఈ సినిమా మా కజిన్ భాస్కర్ బాసన్ గారు ప్రొడ్యూస్ చేశారు. సో నా మీద నమ్మకంతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసినందుకు నేను మా కజిన్కు థ్యాంక్ యూ చెప్తున్నానండి. కమింగ్ టు సినిమా, కన్నుల్లో నిరూపమే సినిమా ఈ ఒక ప్యూర్ జెన్యున్ లవ్ స్టోరీ అండి. ఈ సినిమా ఒక ఆల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఒక ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ అని కాకుండా అందరినీ 6-60 ఇయర్స్ చూడగలిగే చిత్రం కన్నుల నిరూపమే. దీనిలో ఒక మంచి పాటలతో పాటు కామెడీ ప్లస్ ఇమోషన్ ఉంది. ఒక అందరికీ హార్ట్ టచ్ చేసి ఒక పాయింట్ చెప్పడానికి చేసిన ప్రయత్నం కన్నుల్లో నిరూపమే సినిమాని. సో ఇది ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని అత్తుకునే సినిమా అవుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్కు కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మా కెమెరామెన్ విశ్వ అండ్ సుభాష్, మా ఎడిటర్ మహేంద్రనాథ్, వీళ్ళందరూ టీం వర్క్గా, మా కో డైరెక్టర్ బీడి ప్రసాద్, సో అందరూ కలిసేసి ఒక టీం వర్క్గా మేము ఈ సినిమా ప్రొడక్ట్ తయారు చేసాము. డెఫినెట్గా నేను యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ మూవీ ఓన్ డిసప్పాయింట్ యూ చెప్పవలసుకున్నాను. నెక్స్ట్ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, అదర్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ యాక్టర్స్ ఐ వాంట్ టు సే మెనీ మెనీ థ్యాంక్స్. ఎస్పెషల్లీ మా హీరో నందు గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే హీరోయిన్ తేజస్విని ప్రకాష్, ఆమె డెడికేషన్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది సినిమాలో. సో డెఫినెట్లీ ఆడియన్స్ లైక్ చేస్తారని మేము నమ్ముతున్నామండి. సో యా, దట్స్ ఇట్ అబౌట్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ అగైన్ వన్ అండ్ ఆల్ ఫర్ హూఎవర్ వర్క్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. డిజైన్ అండి, మా ఏఎస్పి క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్పై మేము నిర్మించిన మొదటి సినిమా కన్నుల్లో నిరూపమే. ఇటీవలే రీసెంట్గా సెన్సార్ అన్ని ప్రాసెస్ అంతా అయిపోయిందండి, మా క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ సభ్యులకు కూడా చాలా బాగా నచ్చింది మూవీ, చాలా అప్రిషియేట్ చేశారు మమ్మల్ని. అండ్ ఈ రోజుల్లో చిన్న సినిమా నిర్మించిన తర్వాత రిలీజ్ ఎంత కష్టమవుతుందో మీ అందరికీ తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మాకు మా సినిమాను చూసి చాలా ఇంప్రెస్ అయ్యి మా రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన రామోహన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ మా సినిమా విషయానికి వస్తే ప్యూర్ లవ్ స్టోరీ అండి, అండ్ క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, ప్రతి వర్గానికి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే మెసేజ్ ఉంటుంది అది. అండ్ దీంతోపాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి, మంచి డ్యాన్సులు, మంచి సాంగ్స్, మంచి కామెడీ, మంచి ఎమోషన్స్ అండ్ మంచి సస్పెన్స్ బిల్డింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. ఆల్రెడీ మీకు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సో ట్రైలర్ కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కాబట్టి మేము ఈ సినిమా 29కి రిలీజ్ చేస్తున్నాము, మీ అందరు సపోర్ట్ కావాలి. సో మీరందరు చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ నేను సుపరిచితుడిని, ఇంతలో నేను ఇంతలో ప్రొడ్యూసర్ని. హరిహర చలనచిత్ర బ్యానర్ మీద ఏప్రిల్ 6 రిలీజ్ చేసాం కదా, మీ సపోర్ట్ ఎప్పటికీ మరవలేంది. మేము ఎంత సినిమా తీయటం ఒక ఎత్తు, రిలీజ్ చేయటం ఒక ఎత్తు అండి, మీరు మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇది కూడా ఒక చిన్న చిత్రం, మా పిఆర్ఓ రాంబాబు గారు బిక్స్ గారిని భాస్కర్ గారిని పరిచయం చేశారు, సినిమా చూడటం జరిగింది. వాళ్ళకి రిలీజ్ పర్పస్ మా చేతనైతే హెల్ప్ చేద్దామని మేము ముందుకు వచ్చామండి.
సినిమా నేను చూడటం జరిగింది, చాలా బాగుంది. ఎస్పెషల్లీ సాకేత్ గారి సంగీతం మనసుకు హత్తుకుంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్ ఒకటి ఉంటుంది, నేను చాలా ఫీల్ అయ్యాను ఆ సాంగ్, చాలా బాగుంది. ఒక చిత్ర గారి సాంగ్ కూడాను స్పెషల్గా మెన్షన్ చేయాలండి. అది ఇక విశ్వ గారు కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. విజువల్గా సాంగ్స్ కానీ చాలా బాగుంటాయండి. ఫైనల్గా ఒక ట్విస్ట్ ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి ఆలోచింపజేస్తుంది, చాలా బాగుంటుంది. ఎప్పట్లానే మీరు మా ఈ చిత్రాన్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.